వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ రోజు మన మహబాబాద్ జిల్లాకు చెందినటువంటి తొర్రూరు అనే పట్టణంలో ఉన్నాము తొర్రూరులో మనతోని డిస్టిక్ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు సో వారు ఇటు లయనిజాన్ని ఇటు డాక్టర్ వృత్తిని ఈ రెండింటిని ఏ విధంగా బేస్ చేసుకుని వారు ముందుకు సాగే ప్రయత్నం చేయబోతారు కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి బీబీఆర్ న్యూస్ టీవీ వారికి రిపోర్టర్ వెంకట్ గారికి టీవీ యాజమాన్యానికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను లయన్ డాక్టర్ పి కిరణ్ కుమార్ తొరూర్ మహబాద్ జిల్లా ఓకే సార్ సో స్ట్రైట్ క్వశ్చన్ సార్ మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి రకరక మాధ్యమాల్లో సేవలు చేసినట్టుగా తెలుసుకున్నాను ఇటు లయనిజంలో ఇటు డాక్టర్ వృత్తిలో కానీ మీరు యాక్చువల్లీ గవర్నర్ అనే హోదాకు వెళ్ళనుండే ఎందుకని వెళ్ళలేకపోయిల్ నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఈ రంగంలో ఉన్నాను ఈ లయనిజంలో ఉన్నాను కింది స్థాయి నుంచి అత్యుత్తమ పొజిషన్ వరకు కూడా అన్ని రకాల పదవులు నేను నిర్వహించడం జరిగింది ఏ పదవి నిర్వహించినా కూడా దానిలో ది బెస్ట్ అని చెప్పేసి ప్రశంసలు పొందినాను గవర్నర్ పదవికి అంటే నేను అనుకుంటే నేను ఎప్పుడూ నేను ఆ దిశగా అంతగా ఆలోచించలేదు భవిష్యత్తులో అవకాశం ఉంటే మాత్రం చేయాలని ఉంది ఓకే మీ ప్రవృత్తి అయినటువంటి డాక్టర్ వృత్తి గురించి ఏ రకంగా విశ్లేషిస్తారు నేను వైద్య వృత్తిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను వైద్య వృత్తి అనేది నా మనసుకి చాలా సంతృప్తినిచ్చే వృత్తి నాకు ఇష్టమైన వృత్తి చిన్నతనం నుంచి కూడా నేను ఒక డాక్టర్గా ఒక వైద్యునిగా ఉండాలని చెప్పేసి నేను కలగలుగన్నాను అదేవిధంగా నేను కాగలిగాను ఈ వైద్య వృత్తి అనేది చాలా సంతృప్తినిచ్చేది ఎందుకంటే ప్రజల బాధలు తీర్చగలుగుతాం ప్రజల ఇబ్బందులు తగ్గించగలుగుతాం వారి లైఫ్ను పెంచగలుగుతాం ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళని కాపాడగలుగుతాం కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి వైద్య వృత్తి నాకు చాలా సంతృప్తినిస్తుంది ఓకే మీరు అందులో స్పెషలైజేషన్ ఏంటిది మీ వైద్య వృత్తిలో మీ స్పెషలైజేషన్ నేను ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్ని ఆయుర్వేదిక్ స్పెషలైజేషన్ ఇక వి విభాగాలు అంటే అన్ని రకాలుగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులను నేను చూస్తూ ఉంటాను ప్రతిదీ అన్ని అన్ని రకాలంటే జనరల్ ఫిజిషియన్గా నేను పనిచేస్తున్నాను ఓకే సార్ సో గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు సేవలు అందిస్తున్నట్టుగా చెప్పుకున్నారు ఇది లయనిజంలో సో ఎలాంటి సేవలు చేసుకుంటూ వస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు ఇంతకుముందే చెప్పాను నేను పొజిషన్ల విషయానికి వస్తే క్లబ్లో లయనిజంలో అన్ని రకాల పొజిషన్లు చేశాను నేను ముందుగా లీడ్ తీసుకొని నేను ప్రాతినిధ్యం వహించి నేను నాయకత్వం వహించి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కొన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే శాశ్వత నిర్మాణాలు కూడా నా ఆధ్వర్యంలో నేను చేయడం జరిగింది బస్ షెల్టర్స్ అట్లాంటివి ఇట్లాంటివి చాలా చేయడం జరిగింది కొన్ని జ్ఞాపకం చిరకాలం జ్ఞాపకం ఉండేటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది చాలా ఐ ఆపరేషన్స్ చేయించడం చాలామంది పేషెంట్లకి చూపు లేని వాళ్ళకి చూపు ఇప్పించగలగడం అది నా ఆధ్వర్యంలో చేయడం అనేది నాకు చాలా సంతృప్తినిచ్చే విషయం కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళను కూడా నేను అమర్చి వారి వారి నడుస్తుంటే చూసి నేను చాలా పొంగిపోయాను వాళ్ళకు కూడా ఎంతో సంతోషం వేసింది కుంటుకుంటూ మూడు చక్రాల బండిలో తిరిగే వాళ్ళకి కృత్రిమ కాలు అమర్చి వాళ్ళు నడుస్తుంటే చూడడం అనేది ఒక గొప్ప విషయం కొంతమందికి రెండు కాళ్ళు లేని వాళ్ళకి ట్రై సైకిల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత నేత్రదానాల విషయానికి వస్తే ఎంతోమందిని నేత్రదానానికి ప్రోత్సహించి వాళ్ళు నేత్రదానం చేసే విధంగా వాళ్ళను స్ఫూర్తిని నింపాను అంతేకాకుండా మరణానంతరం కనీసం ఒక రెండు వందలకు పైగా వ్యక్తుల నుంచి నేత్రాలను సేకరించడం జరిగింది నేనే స్వయంగా నేనే సేకరిస్తాను ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో మహాబ్బాద్ జిల్లాలో బహుశా నేను ఒక్కడే ఉన్నాను దాదాపుగా మళ్ళీ తర్వాత మహబాబాద్ కేంద్రంలో ఉన్నారు ఈ పెద్ద ఇంత పెద్ద ఏరియాలో కనీసం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం వరకు కూడా వెళ్ళి నేత్రదానం చేస్తామంటే వెళ్ళి నేను నేత్రాలు సేకరించడం జరిగింది చాలామందిని వేరే ఊరి నుంచి వస్తూ వస్తూ ఒకసారి పుష్కరాలకు వెళ్ళి వస్తున్న పేషెంట్ కూడా అక్కడ పుష్కరాల్లో చనిపోయిన పేషెంట్ అక్కడ ఎన్నో దిక్కులు అడిగినా కూడా ఎవరిని నేత్రాలు సేకరించడానికి లేకపోతే వారు ఎవరి ద్వారానో తన తెలిసిన వారి ద్వారా వచ్చి నాకు ఫోన్ చేస్తే వారిక్కడికి వచ్చే వచ్చేలోపుగా నేను అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉండి అంబులెన్స్లోనే నేత్రాలను సేకరించి వారికి సర్టిఫికేట్ ఇప్పించడం వాళ్ళు వాళ్ళ వారు చనిపోయిన వ్యక్తి యొక్క నేత్రాలను సజీవంగా ఉంచుకున్నందుకు వారు సంతోషపడ్డారు ఒక ఇద్దరికి చూపించగలి ఇప్పించగలిగినందుకు నేను సంతోషపడ్డాను ఈ విధంగా దాదాపు నాలుగు వందలకు పైగా వ్యక్తుల అంటే రెండు ఒక వ్యక్తి దా నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది కాబట్టి నాలుగు వందలకు పైగా వ్యక్తులకు అందులైనటువంటి వ్యక్తులకు నేను చూపునిప్పించడంలో నేను కీలక పాత్ర వహించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇవే కాకుండా హెల్త్ క్యాంప్స్ కానివ్వండి ఇట్లాంటి చాలా నిత్యం జరిగే కార్యక్రమాలు పిల్లలకు స్కూల్స్లో వాళ్ళకు సౌకర్యాలు కనిపించడం కానివ్వండి వాళ్ళకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం కానివ్వండి ఇట్లాంటివి చాలా కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటున్నాను నిజం అనేది ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి సేవా కార్యక్రమం ఓకే సార్ సో చాలా బాగా చెప్పున్నారు చాలా గర్వంగా కూడా చెప్పున్నారు కానీ వీటన్నింటి ద్వారా మీకు ప్రతిఫలంగా ఏమైనా అవార్డ్స్ రూపంలో ఏమైనా అందుపుచ్చుకున్నారా మీరు నేను అంటే నేను చేసిన సేవలు అనేది ప్ర అవార్డ్స్ రావాలని చేయలేదు నేను నేను చేసేది నిబద్ధతతో నిష్ఠగా మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి అవార్డులు నేను అనుకోకుండా రావాలని నేను అనుకోకున్న వాటంతటవే చాలా చాలా అవార్డులు వచ్చాయి లేనన్ని అవార్డులు వచ్చాయి చెప్పడానికి చాలా ఉంటాయి యాభై మందిని లైనిజంలోకి చేర్పించినటువంటి ఘనత కూడా దాదాపు రాష్ట్రంలో ఇంకెవరికి లేకపోయి ఉండొచ్చు ఫిఫ్టీ మెంబర్ పిన్ కూడా నాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి రావడం జరిగింది దాంతోపాటు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి కూడా ఒక కనీసం ఒక ఇరవై అప్రిషియేషన్ సర్టిఫికెట్సు అవార్డ్సు మల్టిపుల్ లెవెల్లో బెస్ట్ లయన్ అవార్డు తర్వాత నేను ఏ పదవి చేపట్టినా ఆ పదవిలో బెస్ట్ ట్రెజరర్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ డిస్టిక్ చైర్మన్ బెస్ట్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ ఈ విధంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పదవి తీసుకున్నా దానిలో బెస్ట్ అనే అవార్డు నేను తీసుకోవడం జరిగింది ఇది కూడా నాకు గర్వకారణం ఓకే సార్ సో మీరు టూ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి తెలుసుకున్నాను ఎందుకు వచ్చినాయి మీకు వాట్ వాజ్ ద పర్పస్ నేను చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేవాడిని కాస్త శ్రద్ధగా చదువుకునేవాడిని శ్రద్ధగా ఉండేవాడిని చురుగ్గా ఉండేవాడిని కాబట్టి నాకు బిఏఎంఎస్ దాంట్లో యూనివర్సిటీ టాపర్గా నేను వచ్చినప్పుడు ప్రస్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో కృష్ణకాంత్ గారు అప్పుడు అప్పుడు గవర్నర్గా ఉండరి ఆ తర్వాత వారు వైస్ ప్రెసిడెంట్గా ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా చేశారు వారి చేతుల మీదుగా కొత్తపల్లి జయశంకర్ గారు వీసీగా ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ నుంచి నేను రెండు గోల్డ్ మెడల్స్ తీసుకోవడం జరిగింది అది నా జీవితంలో ద బెస్ట్ డే ద బెస్ట్ మూమెంట్స్ అని నేను అనుకుంటూ ఉంటాను ఓకే సార్ సో ప్రస్తుతం ఉన్నటువంటి మీ ముచ్చ రాజిరెడ్డి గారు ఐ మీన్ మీ గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడతారు ఎందుకంటే వారి హయాంలో లయన్స్ క్లబ్ అనేది డెవలప్మెంట్ అవుతుందా మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు ముచ్చ రాజిరెడ్డి గారు ఒక విజన్ ఒక వ్యూ ఒక ప్రణాళిక ఉన్న ఉన్నటువంటి వ్యక్తి వారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని విధాలుగా సర్వతోముఖంగా లైనిజం అభివృద్ధి చెందుతుంది సేవలు విస్తరిస్తున్నాయి క్లబ్బుల సంఖ్య పెరుగుతుంది క్లబ్బుల్లో ఉండే సభ్యుల సంఖ్య పెరుగుతుంది ఈ విధంగా అన్ని విధాలుగా చాలా చక్కగా పనిచేస్తున్నారు వారు పనిచేయడమే కాకుండా మిగతా సభ్యుల నుంచి ఏ విధంగా పని రాబట్టుకోవాలనేది కూడా వారు చాలా చక్కగా చేస్తున్నారు స ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో చూసి ఆ బాధ్యతలు ఇస్తున్నారు ఆ బాధ్యతలు వారు చక్కగా చక్ సక్రమంగా నిర్వహించే విధంగా వారు స్ఫూర్తినిస్తున్నారు చాలా చక్కగా పనిచేస్తున్నారు గవర్నర్ ముచ్చారాజిరెడ్డి గారికి అభినందనలు ఓకే సార్ సో ఇటు వృత్తి ఇంకో పక్కన ప్రవృత్తి చాలా గర్వంగా చెప్పుకునే ఎంత బాగుంది కానీ మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారా లేకుండా చేయాల్సిన అవసరం ఏమి ఇంకేమైనా ఉందా సేవా కార్యక్రమాలకు అంతం అనేది ఉండదండి తృప్తి అనేది మనం మనం చే చేపట్టిన కార్యక్రమంలో ది బెస్ట్ ఇవ్వడమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు అదే తృప్తి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా నాకు నా నా తృప్తికరంగా నేను పనిచేస్తున్నాను ఇంకా కూడా చాలా చాలా కార్యక్రమాలు చేయాలని ఉంది రాబోయే రోజుల్లో అవకాశాన్ని బట్టి నా ఆ కోరికలు కూడా తీర్చుకొని ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఉంది అది కూడా నేను తీర్చుకుంటానని కోరుకుంటున్నాను ఓకే మీ డాక్టర్ వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి కేసు ఏమైనా ఉందా మీకు చాలా ఉన్నాయండి ఎందుకంటే నాది దాదాపు ముప్పై సంవత్సరాల జర్నీ ఇది ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ఒకసారి ఒకసారి ఒక పేషెంట్ హార్ట్ అండ్ లంగ్స్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత రీసక్సిటేషన్ ద్వారా ఒక టూ త్రీ మినిట్స్లో చనిపోయిన వ్యక్తిని కూడా నేను తిరిగి రిసెక్స్టేట్ చేయగలిగాను అది కూడా వారు ఆ కుటుంబ సభ్యులు అయితే చాలా ఇప్పటికీ నా దగ్గరికి వచ్చి కాళ్ళు ముక్కుతూ ఉంటారు చాలా అది అది కూడా చాలా తృప్తినిస్తుంది అట్లాంటి కేసులు చాలా ఉంటాయి ఒకసారి ఎంజెంలో కూడా అడ్మిట్ అయిన పేషెంట్ చాలా రోజులు అడ్మిట్ అయి ఉండి పేషెంట్ ఇంకా ఆశ లేదమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాడు చెప్పినప్పుడు తీసుకొచ్చేసి నా నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నా నా గొప్ప అది వారి అదృష్టమో ఏదో తెలియదు కానీ మూడు రోజుల్లో చక్కగా ఆరోగ్యవంతుడు ఇంటికి వెళ్ళిపోయినాడు అది కూడా నేను మర్చిపోలేను ఇట్లాంటివి చాలా ఉంటాయండి కానీ మొత్తం మీద ఈ వైద్య వృత్తిలో చాలా సంతృప్తిగా ఉన్నాను నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు సొంతంగా కొన్ని యాక్టివిటీస్ ఐ మీన్ సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారని చెప్పేసి తెలుసుకున్నాను ఎలాంటి యాక్టివిటీస్ చేశారు మీరు చాలా కార్యక్రమాలు చేశామండి అది కూడాను నా సొంత డబ్బులతో ఐ ఆపరేషన్స్ చేయించడం కానివ్వండి స్కూళ్ళల్లో పిల్లలకి స్కూల్లో ఫెసిలిటీస్ కల్పించడం సొంత ఖర్చులతోటి వృద్ధులకు అనాథలకి ఆర్థిక సహకారం వస్తువుల పంపిణీ ఇట్లాంటివి చేయడం చాలా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము చిన్న చిన్నవి పెద్ద పెద్దవి లెక్కేసుకుంటే చాలా ఉంటాయి రెగ్యులర్గానే చేస్తూనే ఉంటాము ఇట్లాంటి కార్యక్రమం ప్రజెంట్ అయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అనే హోదాలో ఉన్నారు మీరు ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటారు ఇలానిజంలో స్థాయిలు అనేది ఏం లేదు నా అవకాశం ఉన్నంత వరకు నా శక్తి మేరకు సేవ చేయాలనేదే నా కోరిక ఏ ఏ సంవత్సరం ఏ ఏ స్థాయి అయినా ఒక సంవత్సరం కాలమే ఉంటుంది దీంట్లో ఆ సంవత్సరం కాలంలో నాకు ఇచ్చిన బాధ్యతకి నేను సంపూర్ణంగా న్యాయం చేయాలని నేను అనుకుంటాను ఇక దీంట్లో ఉత్తమమైనటువంటి స్థానం అనేది గవర్నర్ అది ఇప్పట్లో అయితే నాకేం ఆలోచన లేదు అవకాశం ఉండి దే దైవ దైవానుగ్రహం ఉన్నట్టే అంటే భవిష్యత్తులో అవకాశం వస్తే అది ఒకటి చేయాలని మాత్రం ఉంది సో మీ కుటుంబం గురించి ఏం మాట్లాడతారు అంటే మీ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మీరు చేసే ప్రతి పనిలో తప్పకుండా ఉంటుందండి కుటుంబ సహకారం లేకుంటే ఏ వ్యక్తి ఏ పని చేయలేడు మా అర్ధాంగి మా శ్రీమతి అనురాధ గారు కూడా లైన్ మెంబరే మా క్లబ్లో లైన్ మెంబరే తను కూడా మా పిల్లలిద్దరు కూడా లియో మెంబర్స్గా లైనిజంలోనే లియో మెంబర్స్గా ఇద్దరు పిల్లలు ఇద్దరు పాపలు ఉన్నారు నా బిడ్డలిద్దరు వారు హైలీ ఎడ్యుకేటెడ్ పెద్దమ్మాయి డెంటిస్టు చిన్నమ్మాయి ఇంజనీరు ఇద్దరు కూడా తమ వృత్తిలో ఉన్నారు మా మేడం హౌస్ వైఫ్ అయినా కూడా అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ నా కార్యక్రమాలకు ఇస్తూ ఉంటుంది సో మీ బాల్యం అదేవిధంగా ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది మీరు ఎందుకని ఈ డాక్టర్ వృత్తిని ఎంచుకోవడం జరిగింది అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సంఘటనలు ఏమైనా మీరు చూశారా నేరుగా మా నాన్నగారు కూడా వైద్య వృత్తిలోనే ఉండేవారు వైద్య వృత్తి అంటే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేవారు అప్పటి నుండే నేను డాక్టర్లతోటి విధంగా మాకు సన్నిహిత ఇవి ఉండేవి సంబంధ బాంధవ్యాలు ఉండేది అప్పటి నుంచే నేను స్ఫూర్తి తీసుకుని ఉన్నాను నేను డాక్టర్ కావాలని చెప్పే కోరిక నాకు చిన్నప్పటి నుంచే ఉండేది నేను మొదటి నుంచి కూడా వరంగల్ జిల్లాలోనే నా విద్యాభ్యాసం మొత్తం వరంగల్ జిల్లాలోనే నడిచింది ప్రాథమిక పాఠశాల నుండి బిఎంఎస్ మెడికల్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లోనే జరిగింది రెండు గోల్డ్ మెడల్స్తో బిఏఎంఎస్ పూర్తి చేసుకోవడం జరిగింది తర్వాత ప్రభుత్వ వైద్యాధికారిగా నేను వైద్య రంగంలోకి చేరాను గవర్నమెంట్ డాక్టర్గా సేవలు అందిస్తూ లైనిజం ద్వారా సేవలు అందిస్తూ ఇదే కాకుండా అవోపా అనే ఒక సంస్థ ద్వారా కూడా అవోపా సంస్థకి నేను ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేనే ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా చాలా చక్కగా నడిపిస్తున్నాం మా సభ్యులందరి సహకారంతో అవోపాను కూడా చక్కగా నడిపిస్తున్నాం అవోపా ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఓకే సార్ సో లయనిజం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు ప్రేమ ఇతరుల పట్ల ప్రేమగా ఉండాలనేది లయనిజం నేర్పిస్తుంది అలాగే నాయకత్వాన్ని నేర్పిస్తుంది లయనిజం నాయకత్వం అంటే అజమాయిషి చేయడం కాదు నలుగురితో పని చేయడం ఎలా నలుగురితో పని చేయించడం ఎలా అనేది ఈ నాయకత్వం ఈ దాన్ని నేర్పిస్తుంది నిజం ఓకే రెడ్ క్రాస్కు మీకున్నటువంటి రిలేషన్షిప్ ఎట్లాంటిది అల్లా మీరేమైనా సేవలు చేసినారా ప్రజెంట్ అంటే స్టిల్ నౌ రెడ్ క్రాస్లో కూడా నేను జీవిత జీవితకాల సభ్యుని లైఫ్ మెంబర్ని రెడ్ క్రాస్ సంస్థలో కూడా రెడ్ క్రాస్ ద్వారా కూడా కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ ఉంటాను రెడ్ క్రాస్ ద్వారా నేను చేసిన సేవలకి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు రెడ్ క్రాస్కి వారి చేతుల మీదుగా బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డు కూడా నేను తీసుకోవడం జరిగింది అది కూడా గర్వకారణం నాకు ఓకే సార్ సో డాక్టర్ పి కిరణ్ కుమార్ గారు అంటే దేనికి స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ ఏం లేదండి అన్ని జనరల్ ఫిజిషియన్గా నేను ఉంటాను కానీ ఆయుర్వేదంతో ఎక్కువగా ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ని కాబట్టి ఆయుర్వేదం మీద ఉన్న ఆయుర్వేదం ఆయుర్వేదంతో చేయగలిగే అన్ని జబ్బులకు నేను ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను అదొక స్పెషాలిటీ ఓకే ఆయుర్వేదం గురించి ప్రజల్లో కొంత అపోహ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయుర్వేదం గురించి ఒక ఆయుర్వేద నిపుణులుగా మీరు ఎలా మాట్లాడతారు దాని గురించి ప్రజలకు ఏం చెప్తారు ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం అంటే మొక్కల ద్వారా చేసే వైద్యాన్ని మొక్కలు తర్వాత కొన్ని రసాయనాలు మూలికలు ఇట్లాంటి ఖనిజాలు వీటి ద్వారా చేసే వైద్యాన్ని ఆయుర్వేదం వైద్యం అంటాము దీంట్లో శాస్త్రీయబద్ధంగా చేసేదాన్ని ఆయుర్వేదం అంటారు శాస్త్రీయబద్ధంగా శాస్త్రబద్ధత లేకుండా ఎవరో ఒకరు చెప్పిన ఒకరు ఒకరు చెప్పినని చేసేదాన్ని నాటు వైద్యం అంటారు నాటు వైద్యం మనం అన్నీ నమ్మడానికి ఉండదు కొన్ని అద్భుతాలు ఉండవచ్చు దాంట్లో నాటు వైద్యంలో కూడా కొన్ని అద్భుతాలు ఉండొచ్చు కానీ శాస్త్రీయపరంగా చేసే ఆయుర్వేద వైద్యం అత్యుత్తమమైనటువంటిది ఈ లోకాన్ని ఈ ఈ ప్రజ మానవ మనుగడను కొన్ని యుగాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుతూ వస్తుంది ఆయుర్వేదమే ఈ మిగతా వైద్య వైద్యశాస్త్రాలన్నీ ఈ మధ్య పుట్టింది కానీ ప్రతి వైద్య శాస్త్రానికి తల్లి లాంటిది ఆయుర్వేదమే ప్రతి వైద్య శాస్త్రం పుట్టింది కూడా ఆయుర్వేదం నుంచి అన్నిటికీ అన్ని శాస్త్రాలకు అన్ని వైద్య శాస్త్రాలకంటే ముందు నుంచి మానవాళిని రక్షిస్తూ వస్తున్నది ఆయుర్వేదం సో మీరు డాక్టర్ వృత్తి పరంగా బాగానే చెప్పుకున్నారు బట్ ఎవరైనా పేద ప్రజలు మీ దగ్గరికి వస్తే పేషెంట్స్ పరంగా సో వాళ్ళకి ఫీ పరంగా ఏమైనా కన్సిజన్ ఇస్తారా మీరు ఫీజు ఫీజు విషయంలో ఎప్పుడూ ఎవరిని బలవంతంగా తీసుకోవడం ఉండదండి చాలామంది డబ్బులు ఎవరంటే ఫీజు తీసుకోవడం పక్క పెట్టండి ఎదురు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి పేషెంట్లు ఎవరైనా భోజనం టైంకి వచ్చి భోజనం చేయకుండా వచ్చిన పేషెంట్లను కూడా మా మా శ్రీమతి గారు ఇంటికి పిలిచి వారికి భోజనం కూడా పెట్టి పంపిస్తుంటుంది పేషెంట్లకి మనం అది ఆ మాత్రం సేవ చేయడం తప్పేం కాదు బయట వరకు ఎంతో చేస్తుంటాం మన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఆ మాత్రం కన్సెషన్ ఇవ్వడం దా ఎదురు ఇవ్వడం ఇట్లాంటి తప్పు కాదని నా ఉద్దేశం ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ లయనిజన్ ఉద్దేశించి ఎలాంటి సేవలు చేయబోతాలు రేపటి నుంచి ఇదే సమాజానికి ఏ అవసరం ఉన్నా ఆ అవసరానికి తగ్గ తగ్గ విధంగా ప్రతిస్పందించి ప్రజల అవసరాలు తీర్చడానికి ముందుకుంటానని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ విధంగా నేను ప్రయత్నిస్తాను ప్ర పనిచేస్తాను ఉన్నత పదవులు అది ఆశించాలని లేకున్నా కూడా నాకేం లేకున్నా కూడా అవకాశం వస్తే వాటి ఎందుకంటే ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి అవకాశం ఉన్నా కూడా వాటిని కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇవే కాకుండా నేను విశ్వ ఆయుర్వేద పరిషత్లో జిల్లా స్థాయి కమిటీ సభ్యునిగా నేను పనిచేస్తున్నాను నేషనల్ మెడికల్ అసోసియేషన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకి ట్రెజరర్గా పనిచేస్తున్నాను తర్వాత కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్కి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను మా స్టేట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా నేను కార్యవర్గ సభ్యునిగా చాలా సంవత్సరాలు పని పనిచేశాను ఇప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి భూమికను ప్రతి సంవత్సరం పోషిస్తూనే ఉన్నాను అలాగే పేదలకి పేద రైతులకి ఉపయోగపడేటువంటి స్ప్రేయర్లను కూడా నా సొంత డబ్బులతోని వారికి స్ప్రేయర్లు కూడా కొనివ్వడం జరిగింది బెస్ట్ అంటే స్కూల్ టాపర్గా వచ్చినటువంటి అమ్మాయిలకి సైకిల్స్ కూడా కొనివ్వడం జరిగింది కొన్ని స్కూల్ గవర్నమెంటు హాస్పిటల్స్లో బెడ్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది సిమెంట్ బెంచెస్ ప్రజల అవసరార్థం వాళ్ళు కూర్చోవడానికి ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో సిమెంట్ బెంచెస్ ఇవ్వడం జరిగింది ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల్లో చాలా చేశాము గుర్తు అన్ని గుర్తుకు వచ్చి చెప్పాలంటే కొద్దిగా కష్టమే కానీ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ కార్యక్రమం చేసినా సంతృప్తికరంగా ఉండే విధంగా చేస్తుంటాను ఎండాకాలంలో నిత్యం ప్రతినిత్యం మేము చలివేంద్రం ఒకటి మా ఇంటి ముందట ఏర్పాటు చేసి అది కూడా చేస్తూ ఉంటాం అలాగే విద్యార్థిని విద్యార్థులు టెన్త్ ఇంటర్ డిగ్రీ వీటిల్లో ఉత్తమ ప్రతిభ కనప కనపరిచిన వాళ్ళకి నా సొంత డబ్బులో ఖర్చు ఖర్చు చేసి వారికి సిల్వర్ మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రోత్సాహక నగదు బహుమతులు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది ఓకే సార్ సో లాస్ట్ టైం ఫైనల్ వన్ సమాజాన్ని ఉద్దేశిస్తూ ఏమైనా హితబోధన చేస్తారా మీరు ఫైనల్ వన్ హితబోధ చేసేదంటూ ఏం లేదండి మనం ఒకరి ఒకరి హితబోధలు వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు కాకపోతే ఒక సలహా ఒక సూచన ఏంటంటే ఎవరైనా సరే ఎవరైనా సరే తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే అంతే చాలు ఎవరి పనైనా సరే వారి పని వారు పూర్తిగా సంపూర్ణంగా నిర్వహించాలి మరొకటి అబ్ అబద్ధం ఆడకపోతే అన్ని అనర్ధాలు తగ్గిపోతాయి ఎవరైనా సరే ప్రజలు ఎవరైనా సరే మనం అబద్ధం వాడను అని కనుక ఒక నియమం పెట్టుకున్నట్టయితే మిగతా అన్ని నేరాలు ఏదైనా దీని మీద దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది మనం అబద్ధం ఆడడం అనే ఒక కట్టడి కనుక మనం చేసుకున్నట్టయితే మిగతా అన్ని రకాల నేరాలు మాసిపోతాయి ఓకే సార్ సో ఇదండి ఈ వారము డాక్టర్ కిరణ్ కుమార్ గారితో ముఖముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాము చూసినా నేను బీవీఆర్ న్యూస్ ఈవెంట్ ఇల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ యూ